వాట్రూమ్ ట్యూర్ చూడాలని ఆశపడుతున్నారు. ఎస్, అఫ్ కోర్స్ మీరు అడిగాక నేను చూపించకుండా ఉంటానా? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభా శెట్టి. ఎస్, చాలా రోజుల నుంచి చాలా మంది నా వాట్రూమ్ ట్యూర్ చూడాలని ఆశపడుతున్నారు. ఎస్, అఫ్ కోర్స్ మీరు అడిగాక నేను చూపించకుండా ఉంటానా? హైదరాబాద్లో నేను గెస్ట్ హౌస్లో ఉంటున్నాను, అది మీకు కూడా తెలుసు. సో నేను ఉంటున్న గెస్ట్ హౌస్లో మ్యాక్సిమం ఎంతవరకు నా వార్డ్రోబ్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎస్, నా కార్తీక దీపం కలెక్షన్, నా డైలీ వేర్ కలెక్షన్, నా పార్టీ వేర్ కలెక్షన్ ఎలా ఉందో అన్నీ చూడడానికి మీరు రెడీగా ఉన్నారు కదా. అయితే లేట్ చేయడం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఎస్, ఇక్కడ చూడండి, ఇదే నా వార్డ్రోబ్ కలెక్షన్స్. యాక్చువల్లీ మ్యాక్సిమమ్ నేను ఉంటున్న ఫ్లాట్లో వచ్చేసి డబుల్ బిహెచ్కేలో ఉంటున్నాను, కాబట్టి ఒక రూమ్ అయితే స్టోర్ రూమ్ చేసుకున్నాను. ఆ వార్డ్రోబ్లో వచ్చేసి మొత్తం షూటింగ్ కలెక్షన్స్ అంతా దాంట్లోనే పెట్టుకుంటున్నాను. సో ఈ రూమ్లో వచ్చేసి నా డైలీ వేర్ కలెక్షన్స్ అయితే ఏముంది దాన్ని మాత్రమే ఇక్కడ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇస్ మ్యాక్సిమమ్ నా వార్డ్రోబ్ ఇలాగే నీట్గానే ఉంటుందండి, ఎందుకంటే దిస్ ఇస్ వీడియో కోసం అనేసి ఇలా చేసుకోలేదు. బికాజ్ ఇలా నీట్గా ప్రాపర్గా మేము ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే మాత్రమే కదా. సో ఇలా చూస్తుంటే ఏది కావాలో అది ఫాస్ట్గా చేసుకొని వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ నేను దీంట్లో కొన్ని చాలా ఒక్కొక్క సెక్షన్స్ లాగా నేను చేసుకున్నాను. ఎగ్జాంపుల్ లైక్ నైట్ సూట్స్ ఒక్క చోట పెట్టుకుంటాను, స్వెట్టీస్ ఒక్క చోట పెట్టుకుంటాను, అండ్ క్రాప్ టాప్స్ అండ్ జీన్స్ అండ్ షర్ట్, సో ఎవ్రీథింగ్ అంటే ఒక్కొక్క ఇదిలాగా పెట్టుకున్నాను. జనరలీ నేను ఎక్కువ యూజ్ చేసేది జంప్ సూట్స్ అండి. జంప్ సూట్స్ అంటే నాకు చాలా ఇష్టం, సో వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మ్యాక్సిమమ్ నేను ఒక 50% జంప్ సూట్నే యూజ్ చేస్తాను, దాంతోపాటు అండ్ జీన్ అండ్ క్రాప్ టాప్. సో ఈ మధ్య నా కొన్ని రీసెంట్ కలెక్షన్స్ అయితే నేను ఏది తీసుకుంటానో దాన్ని నేను ఇక్కడ కొంచెం హ్యాంగర్లో వేసుకొని పెట్టుకుంటాను. ఎందుకు అంటే సో ఎక్కువ కాస్ట్యూమ్ ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే, సో కొత్త కాస్ట్యూమ్స్ కూడా దాంట్లో మిక్స్ అయిపోతే తెలియట్లేదు నాకు ఏది కొన్నాను ఏది కొనలేదు అనేసి. అప్పుడప్పుడు ఆన్లైన్ షాపింగ్ అండ్ బయటకు వెళ్ళినప్పుడు సో ఏదైనా మంచిగా కనిపిస్తే నేను కొనేస్తాను. సో నాకు కొంచెం షాపింగ్ పిచ్చి, ఎక్స్పెషల్లీ క్లాత్స్ చాలా 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 ఇష్టం. ఇక్కడ స్వెట్టీజే ఉంది, నాకు స్వెట్టీస్ అంటే కూడా చాలా ఇష్టం. రెగ్యులర్గా అయితే వాడను, సమ్మర్స్లో అయితే నిజంగా సమ్మర్ టైంలో స్వెట్టీస్ అంతా వాడలేము కదా. సో మ్యాక్సిమమ్ నేను ఇలాంటి స్వెట్టీస్ అంతా దేనికోసం వాడతాను అంటే, లైక్ కొంచెం వామ్గా ఉంటుంది కదా, సో ట్రావెల్ టైంలో ఎక్కువ వాడతా. అండ్ నైట్ టైం ఎక్కడైనా బయటకు వెళ్తే సో అలాంటి టైంలో ఇలాంటి స్వెట్టీస్ ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ ఫుల్ ఆర్మ్స్ ఆఫ్ కోర్స్ నాకు చాలా ఇష్టం, ఎక్స్పెషలీ దిస్ క్లాత్స్ అయితే ఏముంటుంది, దిస్ స్వెట్ కైండ్, సో నాకు చాలా 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 ఇష్టం. సో మ్యాక్సిమం నాకు నచ్చిన ఫేవరెట్ కలర్సే ఉంది. సో దిస్ పింక్ అండ్ సమ్ దిస్ బ్లూ అండ్ ఎల్లో అండ్ దీని ఒకటి ఈ టీషర్ట్ ఒకటి వేసుకొని మ్యాక్సిమం ఒక జీన్స్ వేసుకొని ఒక షూస్ లైక్ అంతే. సో చాలా ఎలిగెంట్ లుక్గా అనిపిస్తుంది. అండ్ మనకు చలి ఉంటే యాజ్ ఇట్ ఈస్ బయట వేసుకెళ్ళడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇది మై స్వెట్టీస్ కలెక్షన్స్. అండ్ ఇంకా నెక్స్ట్ చూపించాలంటే ఇది క్రాప్ టాప్. సో క్రాప్ టాప్స్ అంతా నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో మ్యాక్సిమం నేను బయటకు వెళ్తే అండ్ మార్నింగ్ టైం షూట్కి వెళ్ళినప్పుడు కూడా నేను మ్యాక్సిమం ఇలాంటి క్రాప్ టాపే యూజ్ చేస్తాను. ఇస్ లుక్ అట్ దిస్ వన్, లైక్ స్లీవ్లెస్ ఉంది అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. బికాజ్ మార్నింగ్ సెట్కి వెళ్ళగానే మేకప్ స్టార్ట్ చేస్తాను కదా, మేకప్ స్టార్ట్ చేసినప్పుడు సో మ్యాక్సిమం ఇక్కడి వరకు అయితే కవర్ చేయాలి మేకప్ ఫేస్ అండ్ నెక్. సో మ్యాక్సిమం ఇలా డీప్ నెక్ లాంటిది టీషర్ట్ వేసుకుంటే నాకు కూడా ఫేస్ అండ్ నెక్ కవర్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనేసి. సో ఇలాంటి క్రాప్ టాప్స్ నా దగ్గర చాలా ఉంది కలెక్షన్స్. అండ్ ఎస్, యాజ్ ఐ సెడ్, దీంట్లో నేను ఇలాంటి క్రాప్ టాప్లో ఒకటి ప్యాటర్న్ నాకు నచ్చింది అంటే మ్యాక్సిమం 3 to 4 కలెక్షన్స్ సేమ్ ప్యాటర్న్లోనే వెళ్ళిపోతుంటాను నేను. ఎస్, సీ దిస్ ఎల్లో అండ్ రెడ్ అండ్ బ్లూ అండ్ సేమ్ ఐ బాట్. ఇంకా ఇక్కడ పైకి వస్తే
ఎస్. సో ఈ మధ్య ఏమైపోతుంది అంటే షూటింగ్ వల్ల చాలా 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 బిజీ అయిపోతున్నాను అండ్ నాకు బెంగళూరుకి వెళ్ళడానికి కూడా టైం దొరకట్లేదు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, నేను మొన్న కూడా మీకు నా వెస్ట్రన్ కలెక్షన్స్ కూడా చూపించాను కదా. ఎస్, సో ఈ మధ్య నాకు మీషో యాప్లో నేను చాలా 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 కలెక్షన్స్ని నేను తీసుకున్నాను, నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఎస్ చూడండి, దిస్ వాస్ ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ దిస్ టాప్, నాకైతే చాలా 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 నచ్చింది. సో మ్యాక్సిమం నాకు ఇది వచ్చేసి 499 rupees అండి ఇది. సో చాలా నచ్చింది అండ్ చాలా రీజనబుల్ కూడా అనిపించింది నాకు. దిస్ వీ క్యాన్ వేర్ యాజ్ అ స్కర్ట్, జీన్స్ స్కర్ట్ మీద వేసుకోవచ్చు, నార్మల్ కాటన్ స్కర్ట్ మీద వేసుకోవచ్చు అండ్ జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు. ఇస్ చాలా బాగుంది, నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది అండ్ ఇట్స్ దిస్ ప్యాటర్న్ నెట్ కూడా అంతే, ట్రాన్స్పరెంట్ నెట్ చాలా 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 బాగుంది. లోయెస్ట్ ప్రైస్లో బెస్ట్ ప్రోడక్ట్ వస్తుందండి. ఎస్, ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ హ్యాప్ మీషో హ్యాప్. వీళ్ళతో నాతో పాటు 1 crore+ కస్టమర్స్ ఉన్నారు, మెన్ అండ్ ఉమెన్ కలిపి 50 lakhs+ ప్రోడక్ట్స్ ఉందండి. ఎస్, దీన్ని కొనాను, కొన్నప్పుడు దేనికి వాడుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలనేసి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఎలాగో ఈరోజు మీకు ఈ టాప్ చూపించాను కాబట్టి ఈరోజు ఈ టాప్ని నేను వేసుకొని మీకు ఫోటో కూడా చూపిస్తాను ఎలా ఉందనేసి. సో ఇప్పుడు రెడ్ మీకు చూపించాను కదా, దాంట్లోనే ఇది ఇంకా 1 more color ఇస్ ద పిస్తా గ్రీన్. సో జనరలీ పిస్తా గ్రీన్ నేను ఎక్కువ యూజ్ చేయను బట్ ఇది చూసాక ఐ డోంట్ నో నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఐ వాస్ ప్లానింగ్ ఏంటంటే ఇది నెట్ సాఫ్ట్ నెట్ ఉంది అండ్ దీని మీద ఇలాంటి ఫ్లవర్ ప్రింట్ ఉండడం వల్ల సో దిస్ ఎల్లో స్కర్ట్ వెళ్ళిపోదాం అనేసి నేను ప్లానింగ్లో ఉన్నాను, నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు కూడా సేమ్ టూప్ కావాలని అనుకుంటున్నారా, ఏం చేయాలి, వెరీ సింపుల్, కింద నా డిస్క్రిప్షన్ లో మీషో వాళ్ళ యాప్ ది లింక్ పెడుతున్నాను, ఆ లింక్ ద్వారా మీషో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, సూపర్ గా షాపింగ్ చేయండి అండ్ ఫస్ట్ పర్చేస్ 100 rupees హాఫ్ అండ్ 30% ఫ్లాట్ డిస్కౌంట్. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఫాస్ట్ గా వెళ్ళండి షాపింగ్ చేయండి. ఎస్, మై మీషో నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ నావీ బ్లూ జనరల్లీ ఇష్టం నాకు బికాస్ కొంచెం సిమిలర్ బ్లాక్గా ఉంటుంది కాబట్టి చాలా నచ్చింది ఇది. ఇక్కడ చూడండి, దీనికి మాస్క్ కూడా వచ్చింది, మ్యాచింగ్ మాస్క్ అండ్ సూపర్ డూపర్ ప్యాంట్ ఇలా ఉంది ప్యాంట్. ఎస్, అండ్ 1 crop top. సో దిస్ ఇస్ మై రీసెంట్ మీషో కలెక్షన్స్. సో వీళ్ళతో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు కదా మీషోలో. సో షాపింగ్తో పాటు మీరు మనీని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటున్నారా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మీషో లింక్ని మీరు షేర్ చేస్తే ఆ లింక్ ద్వారా ఎవరైనా షాపింగ్ చేస్తే మీకు కమిషన్స్ వస్తుంది. అయితే ఎందుకు లేట్ చేయడం, త్వరగా మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సూపర్ షాపింగ్ చేయండి. ఎస్, ఈ అవుట్ఫిట్లో నేను ఎలా ఉంటానో దీన్ని వేసుకొని నేను మీకు ఫోటో కూడా చూపిస్తాను. ఎస్, అఫ్ కోర్స్ నా వార్డ్రోబ్ చూస్తేనే మీకు తెలుస్తుంది కదా, మాక్సిమం లైక్ ఒక 70% నా దగ్గర బ్లాక్ కలర్సే ఉంటుంది. సో రీసెంట్గా నేను మీషోలో షాపింగ్ చేసినప్పుడు బ్లాక్ని తీసుకోకుండా ఉంటానా, ఎస్ ఒక సూపర్ చాలా బాగుంది ఆ బ్లాక్ డ్రెస్ ఏది కొన్నానో చూపిస్తాను. ఎస్, ఇక్కడ చూడండి, నాకు బ్లాక్లో మీరు ఎలాంటి ప్యాటర్న్ ఇచ్చినా సరే నేను వేసుకుంటాను బికాస్ అంత ఇష్టం బ్లాక్ అంటే. ఎస్, ఇది చూడండి, నాకు చాలా 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 బాగా నచ్చింది ఇది అండ్ వెరీ సింపుల్ అండ్ ఇది వచ్చేసి మీకు ఒక యాంకిల్ లెంత్ ఉంది. సో దీని మీద ఒక స్ట్రగ్ లాగా నాకు జీన్స్ వచ్చింది. సో ఈ రెండు కాంబో నాకు చాలా నచ్చింది అంటే జనరలీ లైట్ బ్లూ జనరల్గా మేము వేసుకుంటూనే ఉంటాను. సో ఈ డార్కెస్ట్ బ్లూ అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో కాబట్టి ఇది నాకు చాలా నచ్చింది అండ్ లుక్ అట్ దిస్ వన్. సో చాలా ట్రెండింగ్గా ఉంటుంది, ఎక్స్పెషల్లీ ఇలాంటి వాటి నేను ఎప్పుడు యూస్ చేస్తాను అంటే ట్రావెల్స్ టైమ్స్లో ఎక్కువ యూస్ చేస్తానండి బికాస్ ట్రావెల్ చేయడానికి కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ దిస్ క్లాత్ విల్ బీ లైక్ వెరీ సాఫ్ట్గా ఉంది అండ్ మ్యాక్సిమం మీరు డే ఫుల్ వేసుకున్నా మీకు ఎలాంటి ఇది అనిపించదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీకు కూడా సేమ్ డ్రెస్ కావాలంటే ఏం చేయాలి, వెరీ సింపుల్, మీ షాప్ని డౌన్లోడ్ చేసుకోండి, షాపింగ్ చేయండి. అండ్ వీళ్ళతో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, ఏమంటే వీళ్ళతో మెన్స్ అండ్ ఉమెన్స్తో పాటు కిడ్స్ వేర్ అండ్ హోమ్ అక్సెసరీస్ కూడా. సో ఈ డ్రెస్ ని కూడా వేసుకొని ఈ అవుట్ఫిట్ లో ఎలా ఉన్నాను ఫోటో చూపిస్తాను.
ఇంకొక బ్లాక్ కూడా తీసుకున్నాను. అండ్ ఎస్పెషల్లీ నేను దీన్ని దేనికోసం తీసుకున్నాను అంటే జిమ్ కి వేసుకొని వెళ్తే బాగుంటుంది కదా అని తీసుకున్నాను. అండ్ దీంట్లో ఇంకొక సింబల్ కూడా ఉంది, బాగా నచ్చింది. ఎస్, ఇక్కడ చూడండి, బ్లాక్ క్రాప్ టాప్ అండ్ ప్యాంట్. ఇక్కడ సి లవ్, ఐ లవ్ యూ గైస్, సో లవ్ 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 అని ఉంది. అండ్ ఇది చాలా బాగుంది, లైక్ ట్రాక్ సూట్ లాగా ఉంది. ఎస్పెషల్లీ జిమ్కి అయితే చాలా బాగుంటుంది ఇది, సో దానికోసం ఇది తీసుకున్నాను. ఎస్పెషల్లీ ఈ లవ్ సింబల్ రావడం నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. ట్రాక్ సూట్ కాబట్టి చాలా చాలా బాగుంది. అండ్ దిస్ ఐ గాట్ మేబీ 599 అనుకుంటా, చాలా చాలా లోయెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అండి. ట్రస్ట్ మీ, మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా మీషోలో యూ విల్ గెట్ సో 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 మెనీ కలెక్షన్స్. అండ్ దీంతోపాటు ఇంకొకటి కూడా తీసుకున్నాను. మీరు మొన్న చూసేటట్టు అయితే సేమ్ ప్యాటర్న్ నేను ఎల్లో ఒకటి తీసుకున్నానండి మొన్న నా వెస్ట్రన్ కలెక్షన్స్లో. సో ఆ ప్యాటర్న్ నాకు చాలా నచ్చింది, ఎస్పెషల్లీ క్లాత్ చాలా చాలా మంచిగా అనిపించింది నాకు. సో కాబట్టి అది నచ్చింది కాబట్టి మళ్ళీ నేను ఆ ప్యాటర్న్లోనే సేమ్ ఇంకొక కలర్ కూడా నేను పెట్టుకున్నాను. సో యాజ్ ఈ సెడ్, ఫస్ట్ పర్చేస్ 100 రూపీస్ హోమ్ అండ్ 30% ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఉంది. వీళ్ళ దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్రీ డెలివరీ, ఈజీ రిటర్న్స్ కూడా ఉంది. సో ఈ రెండు అవుట్ఫిట్ని కూడా వేసుకొని ఎలా ఉందో చూపిస్తాను. అండ్ సో ఇందాక నేను మీకు ఆ రెడ్ అండ్ రామా గ్రీన్ టాప్ చూపించాను కదా, సో దానికోసం అనేసి ఈ స్కర్ట్ని నేను కొన్నాను. అండ్ జీన్స్ స్కర్ట్ అంటే నాకు చాలా ఇష్టం, ఎస్పెషల్లీ చాలా ఫిట్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ అలాంటి ఫ్లోరల్ టాప్కి అయితే చాలా 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 బాగుంటుంది అనేసి ఈ స్కర్ట్ కూడా కొన్నాను. సో ఇది కూడా వేసుకొని ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఇది చూడండి, అండ్ దిస్ కలర్ ఆనియన్ పింక్ నాకు చాలా నచ్చింది. అండ్ ఇప్పటి వరకు మాక్సిమం నేను చాలా రేర్గానే వాడతాను, బేబీ పింక్ అయితే జనరల్గా యూస్ చేశాను. దిస్ ఆనియన్ పింక్ వాస్ నాకు చాలా కొత్తగా అనిపించింది, ఎస్పెషల్లీ దిస్ ప్యాటర్న్. సో దీనికి ఒక మీరు ఒక బ్లాక్ లాంటి బెల్ట్, వేస్ట్ బెల్ట్ వేసుకుంటే ఇట్స్ లుక్ సో ఎలిగెంట్, చాలా బాగుంది. ఎస్పెషల్లీ స్లీవ్ అండ్ దిస్ కాలర్ ఉండడం వల్ల దీనికి మ్యాచింగ్ మాస్క్ కూడా వచ్చింది. ఎస్, అందుకోసం తీసుకున్నాను. ఎస్, ఈ అవుట్ఫిట్ని కూడా వేసుకొని ఎలా ఉందో చూపిస్తాను. ఎస్, చూసేశారు కదా నా మీషో కలెక్షన్స్ ఎలా ఉంది అనేసి. ఐ హోప్ మీకు కూడా ఈ కలెక్షన్స్ అన్ని నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా సేమ్ కలెక్షన్స్ కావాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్, కింద నా డిస్క్రిప్షన్లో మీషో వాళ్ళ లింక్ని పెడుతున్నాను, ఆ లింక్ ద్వారా మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా షాపింగ్ చేయండి. యాజ్ ఐ సెడ్, నాకు రెగ్యులర్ అవుట్ఫిట్లో ఎక్కువ నచ్చేది జంప్ సూట్. సో దాంట్లో కొన్ని కలెక్షన్స్ని మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేసి. సో ఇలాంటి ట్రెండీగా ఈ కాటన్ టైప్ ఆఫ్ జంప్ సూట్ అంటే చాలా 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 ఇష్టం, ఎస్పెషల్లీ దిస్ స్లీవ్లెస్. సో బయటకి వేసుకుని వెళ్ళడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ట్రావెల్ ఎక్కడికైనా వెళ్తే సో ఈజీగా ఉంటుంది అనేసి ఆల్మోస్ట్ జంప్ సూట్ ఎక్కువ వాడతాను. ఈజ్ ఇలాంటివి అండ్ మాక్సిమం ప్యాంట్ అండ్ క్రాప్ టాప్ టైప్ నాకు చాలా నచ్చుతుంది కాబట్టి సో మాక్సిమం ఇలాంటివి వెళ్ళిపోతుంటాను. అండ్ వన్ మోర్, దిస్ కలర్ షేడ్ నాకు బాగా నచ్చిందండి, ఎస్పెషల్లీ దిస్ షేడ్ లుక్ అట్ దిస్ ఆరెంజ్ అండ్ బ్లూ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పటి వరకు కూడా ఇది వేసుకోలేదు. సో మొన్న మొన్ననే బెంగళూరుకి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం నేను షాపింగ్ చేశాను. సో ఇది ఒక ప్యాటర్న్ అండ్ ఇలాంటి జాకెట్స్ కూడా నా దగ్గర ఎక్కువ కలెక్షన్స్ ఉంటుంది, బికాజ్ దీన్ని మీరు జీన్స్ వేసుకున్నప్పుడు ఒక క్రాప్ టాప్ మీద, ఒక ప్లెయిన్ క్రాప్ టాప్ లాంటివి వేసుకుని దాని మీద ఇలాంటి స్ట్రగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీన్ని మేబీ నాకు నా ఫ్రెండ్ రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చింది ఇది. సో ఇంకా వాడలేదు, మాక్సిమం ఒక్కసారి ట్రయల్ చూసాను ఎలా ఉందనేసి. సో ఇప్పటి వరకు వేయలేదు. సో చాలా త్వరగా ఇది కూడా వేసుకుంటాను. అండ్ ఇంకా యాజ్ ఐ సెడ్ స్వెట్టీస్ ఉంది అండ్ దిస్ ఇస్ కూడా అంతే, స్కర్ట్ అండ్ క్రాప్ టాప్. మాక్సిమం క్రాప్ టాప్ ఎక్కువ నచ్చుతుంది కాబట్టి ప్యాంట్ అండ్ క్రాప్ టాప్ అలా ఉంది. అండ్ దిస్ ఇస్ టీషర్ట్స్ అండ్ టాప్స్. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా నేను కొన్ని
క్రాప్ టాప్ ని సెట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడికి వస్తే యాజ్ ఐ సెడ్ స్వెట్ టీస్ అండ్ ఇక్కడ క్రాప్ టాప్ అండ్ ఇక్కడ చూడండి షర్ట్స్. బికాజ్ ఐరన్ చేయడానికి టైం అయితే ఉండదు మీకు తెలుసు కదా, మాక్సిమం ఇలాగే పెట్టుకుంటాను. సో ఇలా ఎలాగో ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా నాకు, ఇలా చూసినప్పుడు ఇలా మాక్సిమం ఇలా చూస్తాను. సో అప్పటికి తీసుకొని అప్పటికప్పటికే ఐరన్ చేసుకొని అలా వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ ఇంకా కంప్లీట్ నా జీన్స్ అంతా ఇక్కడ పెట్టుకున్నాను. మాక్సిమం జీన్స్ ఎక్కువనే ఉంది, సో ఇక్కడ సరిపోలేదు, ఇంకా ఇక్కడ కూడా పెట్టుకున్నాను. సో అన్ని షేడ్స్ జీన్స్ అయితే నా దగ్గర మాక్సిమం ఉంటుంది. ఇంకా కింద సెక్షన్కి వస్తే అక్కడ జిమ్ టీషర్ట్స్ అండ్ నైట్ వేర్ అన్ని సెట్ చేసుకున్నాను. సో నైట్ వేర్ అంటే మాక్సిమం నేను ఇలాంటి లైక్ యూనో 3/4 అండ్ దిస్ షార్ట్ టాప్ టైప్సే వాడతాను నేను మాక్సిమం కాటన్, బికాజ్ కంఫర్ట్గా ఉంటుంది అనేసి. సో దీన్ని అలా పెట్టుకున్నాను, చాలా ఈజీగా కూడా దొరుకుతనేసి. సో జిమ్ అండ్ నైట్ అక్కడ పెట్టుకున్నాను నైట్ వేర్ అంతా. సో ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి డైలీ యూజ్ చేయడానికి ఏదైతే నీడెడ్ ఉంది దాన్నంతా ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇది నా జ్యువెలరీస్, అంటే దేనికోసం ఇక్కడ పెట్టుకున్నానంటే మాక్సిమం నా జ్యువెలరీ బ్యాగ్లోనే మొత్తం కలెక్షన్స్ అంతా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా, అంటే సమ్టైమ్స్ మనకు రిచ్ సీన్స్ వస్తుంది కదా అండి, ఎగ్జాంపుల్ పెళ్ళి సీన్స్ పూజా సీన్ అలా వచ్చినప్పుడు హెవీగా జ్యువెల్స్ కావాల్సి వస్తుంది. దాన్ని నేను రెగ్యులర్గా క్యారీ చేయలేను కదా, బికాస్ ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తుంది కాబట్టి, కొంచెం ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ కాబట్టి దాన్నంతా నేను ఇక్కడ పెట్టుకున్నాను. లైక్ ఇలాంటి చిన్న 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 బాక్స్ ఎలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఇది రెండు వచ్చేసి నాకు బ్యాంగిల్ పౌచ్ ఇది, సో దీంట్లో మొత్తం బ్యాంగిల్ అన్ని సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడికి వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలా నీడెడ్ కదా ఇది, సో స్టీమ్ దీన్ని కూడా ఇక్కడే పెట్టుకున్నాను. సో మాక్సిమం షూటింగ్ అంతా చేసి బయటకి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇన్ అ డే వన్ టైం నేను స్టీమ్ తీసుకుంటాను. సో ఇంకా ఇదంతా నా జ్యువెలరీస్. అండ్ ఇక్కడికి వస్తే అఫ్ కోర్స్ బ్లో డ్రై మోస్ట్ నీడెడ్ కదా, అండ్ స్ట్రైట్నర్, ఇంకొక కూమ్ స్ట్రైట్నర్ కూడా నేను కొన్నాను. ఇక్కడ ఇంకా డైరీ పెట్టుకున్నాను, అప్పుడప్పుడు ఏదైనా రాస్తూ ఉంటాను కదా, సో దానికోసం ఇంకా బుక్స్ ఉంది. ఇంకా యాజ్ ఇట్ ఈస్ స్వెట్ టిష్యూ అండ్ డ్రై టిష్యూస్, ఇంకా నా బాడీ స్ప్రే, పర్ఫ్యూమ్ అండ్ నా మాయిశ్చరైజర్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే నేను పెట్టుకున్నాను. అండ్ కూమ్ అండ్ ఆల్ బికాజ్ ఈజీగా దొరుకుతుంది కదా, సో దీంట్లోనే నేను మొత్తం పెట్టుకున్నాను, కాజ్ ఈజీగా దొరికేస్తుంది అనేసి. లేకపోతే అక్కడ ఎక్కడెక్కడ పడేస్తే ఏది కావాలంటే పోదు కదా. సో సమ్టైమ్స్ ఇంటికి లేట్గా వస్తాను కాబట్టి నాకు షూట్ అవ్వడం లేట్గా అయిపోతే మాక్సిమం ఇంటికే వచ్చి మేకప్ని రిమూవ్ చేశాను. సో కాబట్టి దానికోసం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఆయిల్ అండ్ వెట్ టిష్యూ డ్రై టిష్యూ అంతా ఉంది. సో ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా డైలీ వాడడానికి నీడెడ్ అయితే ఏముంది దాన్ని ఇక్కడ ఈ 3 సెక్షన్స్లో కూడా పెట్టుకున్నాను. సో ఇది ఈ రూమ్లో ఉన్న నా వార్డ్రోబ్ కలెక్షన్. సో యాజ్ ఐ సెడ్ డబుల్ బిహెచ్కే ఉంది, ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. సో దాంట్లో నాకు షూటింగ్కి సంబంధించినదంతా దాంట్లో పెట్టుకున్నాను. ఆ రూమ్ని నేను యాక్చువల్లీ స్టోర్ రూమ్గా పెట్టేసుకున్నానండి. సో ఇది నా డైలీ యూస్ కలెక్షన్. సో ఇంకా మీ మోనిత కుర్తాస్ ఎలా ఉందో చూడాలి కదా, దాన్ని చూపించకపోతే ఎలా ఉంటుంది? ఎస్ పదండి, నా కుర్తీస్ని కూడా చూపిస్తాను. చందడాయ్, ఎస్ ఇది మీ మోస్ట్ ఫేవరెట్ మోనితా కాస్ట్యూమ్స్. ఎస్ ఇంతసేపు నేను చూపించాను మీకు శోభాశెట్టి కాస్ట్యూమ్. సో ఇక్కడికి వస్తే ఇది మీ మోనితా కాస్ట్యూమ్స్. అండ్ మీకు తెలుసు కదా మోనితా ఆల్మోస్ట్ ఇలాంటి కుర్తీస్నే యూస్ చేస్తుంది, ఎందుకు అంటే డాక్టర్ కాబట్టి. సో అఫ్ కోర్స్ నాకు ఛానల్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంది, అంటే స్లీవ్లెస్ ఇప్పటి వరకు వేసుకోలేదు. సో ఇలాంటి 3-4 స్లీవ్స్. సో దీనికి నేను ఏం చేస్తాను అంటే మాక్సిమం లగ్గిన్ అయితే ఇప్పటి వరకు యూజ్ చేయలేదండి. సో మ్యాచింగ్ సెట్టే నేను ఇలా తీసుకుంటాను, అండ్ ఇలా ప్లాజో ప్యాంట్ అండ్ కుర్తీస్ అండ్ వన్ మోర్ దిస్ వైన్ కలర్. అండ్ కొంచెం కెమెరాకి మాకు నార్మల్గా రెగ్యులర్గా బయటకు వెళ్తే కొంచెం డల్ షేడ్సే మేము వాడతాము, బట్ కెమెరాకి అయితే ఇలాంటి బ్రైట్ కలర్సే చాలా ఇష్టపడతారు. సో కాబట్టి ఇదొకటి ఉంది. సో ఇలాంటి కాటన్ కుర్తీస్. అండ్ మాక్సిమం నేను ఏం చేశాను అంటే నా దగ్గర అన్ని కలర్స్ ప్లాజో ప్యాంట్స్ ఉందండి. సో మాక్సిమం ఎన్ని కలర్స్ ఉందో అన్ని కలర్స్ ఉంది. సో ఇలాంటి ప్లెయిన్ కుర్తీస్ తీసుకుంటాను. సో ఎలాగో అన్ని కలర్స్ ఉంది కాబట్టి దానికి మ్యాచ్ చేస్తాను. అండ్ ఈ కుర్తా ఆఫ్ కోర్స్ మీకు గుర్తుంటుందని అనుకుంటున్నాను, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ కుర్తీ. అండ్ అండ్ దిస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. జనరలీ షూట్కి కొంచెం ఇలాంటివి వాడను, ఎందుకంటే కొంచెం ఎక్కువ అంటే 1 or 2 సీన్స్కి అయితే వాడాను కదా, మాక్సిమం 5 to 6 సీన్స్ అలా వాడుతుంటాను కాబట్టి కొంచెం ఏదైనా చాలా డెలికేటెడ్ క్లాత్ ఇది. సో కొంచెం ఇలా వచ్చిన థ్రెడ్ అలా వచ్చేస్తుంది అనేసి యూజ్ చేయను, బట్ ఇదైతే యూజ్ చేశాను. ఎందుకంటే ఒకసారి గుర్తుందా కార్తీక్ మా ఇంటికి వస్తాడు, మా ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వచ్చి ఒక పెద్ద 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 సీన్స్ చేశాము దీంట్లో. మాక్సిమం మీకు చూస్తే
చూస్తే పెరిచిపోతుంది అనుకుంటా. ఇది కూడా నేను వాడేసాను ఆల్రెడీ కార్తీక దీపంలో. అండ్ ఇంకొకటి వన్ మోర్ ఇస్ ఇది కూడా అంతే సేమ్ సేమ్ ప్యాటర్న్, రెగ్యులర్గా వెళ్ళే ప్యాటర్నే నేను వెళ్తాను, మధ్యలో అయితే చేంజెస్ చేయలేను. సో ఇది కూడా అయితే ఓన్లీ ప్లెయిన్ కుర్తానే కొన్నాను. దీనికి నా దగ్గర ఎలాగో ఈ కలర్ ప్లాజో ఉంది కాబట్టి దీనికి దాన్ని మ్యాచ్ చేసుకొచ్చున్నాను. అండ్ ఇంకా వన్ మోర్, ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా డీసెంట్గా కూడా అనిపించింది చూడడానికి. అండ్ దీనికి కలర్ కాంబో నాకు చాలా నచ్చింది, ఎస్పెషల్లీ విత్ మరూన్. సో ఈ మరూన్ గ్రీన్ కాంబినేషన్ రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇది వేసుకొని దీనికి ఈ మరూన్ ప్లాజోస్, ప్లాజోనే వాడాలి కాబట్టి నా రెగ్యులర్ ప్యాటర్న్ కాబట్టి, సో ఇలాంటి ప్లాజో ప్యాంట్సే నా దగ్గర ఎక్కువ ఉంది. అండ్ వన్ మోర్ కుర్తీ, దిస్ పింక్ వన్. పింక్కి ఇది ఎందుకు నచ్చింది నాకు బాగా అంటే, సి ఇప్పుడు ఇలా పెట్టుకుంటేనే మీకు తెలిసిపోతుంది మోనిత వచ్చేసింది. ఇస్ దీనికి నాకు ఈ గ్రీన్ ప్యాంట్ కాంబినేషన్స్ రావడం నాకు చాలా మంచిగా అనిపించింది, దిస్ బాటిల్ గ్రీన్ అండ్ దిస్ పింక్ కాంబో. సో కాబట్టి ఇది కూడా రీసెంట్గానే కొన్నాను, ఇంకా మీకు చూపిస్తున్నాను కదా మ్యాక్సిమం ఇదైతే ఇంకా ఇప్పటి వరకు వాడలేదు. సో ఎస్ వన్ మోర్, దిస్ యాక్చువల్లీ ఇట్స్ అ పీచ్ కలర్ మీద ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ రావడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే దిస్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో దీనికి నేను వైట్ చున్నీ వేసుకొని వేసుకున్నాను. ఆల్రెడీ మీరు చూసేసారు కదా మా డాక్టర్ బాబుని జైల్లో ఉన్నారు కదా, మా డాక్టర్ బాబుని చూడడానికి ఇదే అవుట్ఫిట్ని వేసుకొని వచ్చాను. సో మీరు చూడలేదు అంటే చూడండి, మీకు తెలిసిపోతుంది ఏ సీన్కి వేసుకున్నాను అనేసి. అండ్ వన్ మోర్, మ్యాక్సిమం ఎందుకు నాకు అనుకోకుండా ఈ షెడ్యూల్ మొత్తం గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ బాగా కలిసి వచ్చింది. సో వన్ మోర్ పిస్తా గ్రీన్, దీనికి కూడా అంతే, సో రెడ్ కాంబినేషన్ వచ్చింది. సో ఇది. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మధ్య శారీ ఎక్కువ యూస్ చేస్తున్నాను కదండి, మీకు తెలుసు కదా. సో దానికి ఇలాంటి దీపాకి నాకు చాలా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, కొంచెం కంప్లీట్ పాజిటివ్గా వెళ్తే నేను కొంచెం నెగిటివ్గా వెళ్తాను కాబట్టి. సో ఇద్దరికి డిఫరెన్స్ కావాలంటే ఛానల్ వాళ్ళు నాకు ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చారు, సో ప్లెయిన్ శారీ. సో దీని మీద ఎలాంటి బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, ఐదర్ రెడ్ బ్లాక్ బ్లూ ఎల్లో కాంబినేషన్. సో ఇలాంటి ప్లెయిన్ శారీ. అండ్ వన్ మోర్ శారీ మొన్న రీసెంట్గానే కొన్నాను, ఇది నాకు బాగా నచ్చింది. సో ఇంకా కట్టుకోలేదు, ఎప్పుడు ఎప్పుడెప్పుడు కట్టుకుంటాను అని వెయిట్ చేస్తున్నాను. ఎస్ ఇది కూడా అంతే, కార్తీక దీపం కోసమే కొన్నాను. బ్లౌజ్ కూడా అంతా స్టిచ్చింగ్ కూడా రెడీ అయిపోయింది, సో కార్తీక దీపం కోసమే కొన్నాను కాబట్టి మేబీ తొందరలోనే ఇది కూడా వేసుకుంటాను. అండ్ ఒన్నోసారి ఈ కాంబినేషన్ కూడా అంతే, నాకు చాలా నచ్చింది, సీ బ్లూ అండ్ దిస్ ఎల్లో కాంబో. లుక్ అట్ దిస్ వన్, ఎస్ ఇట్స్ జార్జెట్ అండి, జార్జెట్ అండ్ షిఫానే నేను వాడుతాను, కాటన్ అలాంటివి నాకు నచ్చదు కాబట్టి. సో దాంట్లో నాకు ఇది చాలా రేర్ కాంబినేషన్ అనిపించింది అండ్ చాలా బాగుంది. దిస్ థ్రెడ్ బార్డర్ లాగా ఇచ్చారు, సో ఇది కూడా ఇంకా కట్టుకోలేదు, ఇది కూడా చాలా త్వరలోనే కట్టుకున్నాను. అండ్ దీనికి ఈ బ్లౌజ్ కాంబో వచ్చింది, ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ అండ్ ఫినిషింగ్ కూడా అది చాలా చాలా బాగుంది. సో అండ్ ఇది కూడా ఒకటి ఉంది. అండ్ ఇంకా వన్ మోర్ కుర్తా, ఎస్ ఇంకొకటి ఈ పింక్ అండ్ వైట్, అంటే సమ్టైమ్స్ నేను ప్లాజోనే వాడతాను, లెగిన్ అయితే యూజ్ చేయనని చెప్పాను కదా. దాంట్లో ఇది ఎలా వచ్చిందంటే విత్ స్కర్ట్ అటాచబుల్ వచ్చింది రెండు పీస్. సో దీనికి ప్యాంట్ అయితే నీడెడ్ కాదు, ఈ స్కర్ట్ రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈవెన్ ఈ కుర్తా కూడా అంతే, లెంగ్త్ ఎక్కువ ఉంది. ఎస్ చూడండి ఇలా. సో దానికోసం మీకు కాంబినేషన్ నచ్చింది, దిస్ ఇస్ నాట్ కంప్లీట్ వైట్, దిస్ ఇస్ హాఫ్ వైట్. సో స్కర్ట్ ప్యాటర్న్ ఉండడం వల్ల సో చాలా నచ్చింది. అండ్ ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏమంటే, ఎస్ లుక్ అట్ దిస్ వన్, మొన్న రీసెంట్గా ఈ ప్యాటర్న్ ఒకటి కుట్టించాను, ఇంకా ఇప్పటి వరకు వేసుకోలేదు ఫుల్. అంటే ఇప్పుడు చాలా ఈవెంట్స్ అన్నీ వస్తుంది కదా, దసరా పండగ వినాయక చవితి అన్నీ కాబట్టి దానికి కోసం వాడదామనేసి ఈ గౌన్ అయితే కుట్టించుకున్నాను, ఇంకా వేసుకోలేదు. సో వేసుకోవాలి త్వరగా ఇది కూడా. అండ్ దిస్ సాటిన్ గ్రీన్ అండ్ దిస్ బ్లాక్ వెల్వెట్ కాంబో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ముందుగా వేరే అనుకున్నాను, ఎల్లో అండ్ బ్లాక్ అనుకున్నాను, ఎల్లో బ్లాక్ కొంచెం కామన్ అయిపోతుంది కదా, దీనికి వెళ్ళిపోద్దామనేసి ఇలా కుట్టించుకున్నాను. ఎస్ ఇది ఒక కలెక్షన్స్. అండ్ ఇక్కడ చూడండి దిస్, యాక్చువల్లీ యునో వాట్, ఇది వచ్చేసి నేను ఒక నాకు ఒక మంచి ఫ్యాన్ ఎవరో నాకు పంపించారు, పంపిస్తే దాన్ని శారీ ట్రాన్స్పరెంట్ కొంచెం కట్టుకోవడానికి అంత కంఫర్ట్గా అనిపించలేదు, ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల.
నేను దీన్ని ఒక మంచి లాంగ్ ఫ్రాక్ చేయించుకున్నాను. ఎస్, లుక్ అట్ దిస్ వన్. చాలా 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 బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది కూడా ఇంకా వేసుకోలేదు, సో దీన్ని కూడా ఏదైనా ఈవెంట్కి వాడదామనేసి అలాగే పెట్టుకున్నాను. ఎస్, చూడండి, స్టిచ్చింగ్ చేయడం ప్యాటర్న్ కూడా అంతే, చాలా బాగా వచ్చింది. ఎస్, అంటే నేను జనరలీ ఆర్గాన్జా క్లాత్ నాకు నచ్చదు, బికాస్ స్టిఫ్గా ఉండదు కదా, ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి శారీ కూడా కట్టుకోవాలంటే చాలా ట్రాన్స్పరెంట్ అనేసి ఇలా చేసుకున్నాను. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎస్, ఇలాంటి స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఇంతకు ముందు నేను స్టార్ మాలో ఒక ఎస్ఎన్పిఎల్ షో చేశాను కదా అండి, దానికోసం అనేసి ఇదంతా మ్యాక్సిమం ఈ స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ని నేను కుట్టించుకున్నాను. ఇదంతా ఆల్మోస్ట్ వేసుకున్నాను, మీరు చూసే ఉంటారు. సో ఇలాంటి స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ నాకు చాలా ఇష్టం, చాలా మంచిగా అనిపిస్తుంది. సో చాలా రోజులు అయింది, మాక్సిమం నాకు తెలిసి 3 ఇయర్స్ బ్యాక్ వేసుకున్నాను, ఇంకా ఇప్పటి వరకు వాడలేదు. సో అక్కడ ఉన్న అవుట్ఫిట్ అంతా ఇప్పుడు తీస్తున్నాను, కొంచెం ఇంకా అవుట్ఫిట్ ఇది కొంచెం రిపీట్ చేద్దాం, ఎలాగో 3 ఇయర్స్ అయింది కదా యూజ్ చేయలేదనేసి. సో ఇదొక సెట్ అండ్ సేమ్ ప్యాటర్న్, అంటే స్కర్ట్ అండ్ క్రాప్ టాప్. ఇది కూడా కుట్టించుకున్నాను, అదే మాక్సిమం అన్నీ కుట్టించుకుంటున్నాను, కానీ వేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. సో ఇది కూడా అంతే, స్కర్ట్ అండ్ క్రాప్ టాప్. Yes, this is a maroon plain skirt and a crop top. Is the top kuda, yes, ikkada undi sleeveless. Yes, adhe maximum anni kuttinchukunnanu, esukoledu, idi kuda esukovali. And idi kuda ante, as I said, SNPL lo idi kuda esukunnanu nenu, navy blue. And idi combo, this is one more gown. యాక్చువల్లీ ఇలాంటి గౌన్ అంతా మేము సాఫ్ట్ నెట్లో కుట్టించుకుంటే బాగుంటుంది. అండ్ సాఫ్ట్ నెట్ ఉండడం వల్ల ప్లస్ ఏమంటే మనము లావుగా కనిపించము, చాలా స్లిమ్గా కనిపిస్తాము. అండ్ అది వేసుకుంటే స్ప్రెడ్ కూడా అవ్వదు, బాగుంటుంది. సో కాబట్టి మాక్సిమం నా ఇలాంటి గౌన్ అంతా నేను ఇలాంటి సాఫ్ట్ నెట్లోనే చేసుకుంటా. బోర్ అవుతుందా ఏంటి శోభ ఇన్ని కలెక్షన్ చూపిస్తుంది అని? ఎస్, ఇక్కడతో సరిపోలేదండి, ఇంకా చాలా చాలా ఉంది మీకు చూపించాలంటే. అఫ్కోర్స్ ఆర్టిస్ట్ అంటే చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉండాలి కదా అండి. అండ్ వన్ టైం యూస్ చేస్తే మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్లో లేకపోతే ఇంకొక సీన్కో యూజ్ చేయాలంటే అవ్వదు, బికాస్ రిపీట్ చేయలేము. సో ఇప్పుడు వరకు మీరు చూసింది దిస్ మోనితా కుర్తాస్ ఓన్లీ. ఇంకా మోనితా శారీ కలెక్షన్స్ కూడా ఉంది ఇంకొక రూమ్లో, చూసేద్దామా? ఇక్కడ ఈ రూమ్కి వస్తే ఇక్కడ మొత్తం కంప్లీట్ నా సీరియల్ కాస్ట్యూమ్స్ అంతా ఇక్కడే పెట్టుకున్నానండి. అండ్ ఓన్లీ ఇక్కడ కూడా దీంట్లో వచ్చేసి ఓన్లీ శారీస్ కలెక్షన్స్నే పెట్టుకున్నాను, ఇంకొక అవతలా ఉండే దాంట్లో వచ్చేసి ఫుల్ కంప్లీట్ కుర్తాస్ని పెట్టుకున్నాను. ఎస్, ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఇంతకుముందు ఈటీవీలో నేను లాహిరి లాహిరి లాహిరిలో చేశాను కదా లహరి క్యారెక్టర్, సో దానికోసం అనేసి ఇలా ఈ శారీస్ అన్నీ కొనుక్కున్నానండి. సో మాక్సిమం అన్ని శారీస్ వాడేశాను. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇక్కడ ఎన్ని శారీస్ అయితే ఉందో ఇదన్ని శారీస్ కట్టుకున్నానండి నేను, ఏది వదలలేదు. మాక్సిమం ఇక్కడ ఉన్న శారీస్ అంతా యూజ్ చేశాను. అండ్ ఇంకా విషయం చెప్పాలి అంటే ఇది కూడా ఫుల్ 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 అయిపోయింది, కొన్ని వరకు మమ్మీ తీసుకెళ్ళిపోయారు, కొంచెం డైలీ వేరికి యూజ్ చేసుకుంటాననేసి, లేకపోయింటే మొత్తానికి నిండిపోయింది అది. సో ఇంకా ఆ క్యారెక్టర్ అంటే లహరి క్యారెక్టర్ కొంచెం అమ్మాయి చాలా మిడిల్ క్లాస్ కాబట్టి, సో దానికి తగ్గట్టుగానే ఈ శారీస్ అంతా కొనుక్కున్నాను. ఎస్, మీరు చూడండి, ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లౌజెస్ అన్ని పెట్టుకున్నాను. సో ఇది అంటే ఇది మొన్న కొన్నాను ఇది, సో కాబట్టి ఇక్కడ మిక్స్ అయిపోతుంది కదా అనేసి దీన్ని ఇలా హ్యాంగర్లో పెట్టుకున్నాను. ఇంకా బ్లౌజ్ కూడా దీనికి స్టిచ్ చేయలేదు. సో చూడాలి ఎలాంటి బ్లౌజ్ కుట్టించుకున్నాక, డెఫినెట్లీ కార్తీక దీపంకి వాడతాను కాబట్టి, సో మీరు చూసేస్తారు. అండ్ ఇది కార్తీక దీపంలో వాడేశాను కదా, అది కాలేజ్ ఫంక్షన్కి నేను కార్తీక్ గెస్ట్గా వెళ్తాం కదా, అప్పుడు ఈ దీపం వచ్చి గొడవ చేస్తుంది కదా, అక్కడ యూజ్ చేశాను. ఇది మీకు తెలిసే ఉంది. అండ్ ఇదంతా కొంచెం కొత్త శారీస్, ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు కాబట్టి అలాగే పెట్టుకున్నాను. అండ్ ఇది పట్టు శారీ మమ్మీది. యాక్చువల్లీ మమ్మీ బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఇక్కడ పంపించారు, ఎందుకంటే కొంచెం బ్లౌజు కావాలంటే ఇక్కడ కుట్టిద్దామనేసి పట్టు శారీ తీసుకొచ్చాను. అది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చాక శారీ కూడా ఇలాగే పెట్టుకున్నాను. అండ్ వన్ మోర్ ఫ్యాన్సీ శారీ. సో ఇంకా ఇక్కడ అంతా మ్యాక్సిమం శారీసే ఉంది. సో ఒక రెండు చూపించాలంటే, సో ఓకే చాలా ఉంది. సో అంటే ఇలాంటి ప్యాటర్న్, ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ ఇలాంటి సింపుల్ సింపుల్ లహరి చాలా సింపుల్ కాబట్టి ఇలాంటి నార్మల్ శారీసే యూజ్ చేశాను. ఇదంతా కట్టుకున్నాను, మీరు చూస్తే తెలుస్తుంది. అదే యాజ్ ఐ సెడ్, ఇక్కడ నాకు తెలిసి మాక్సిమం ఎన్ని శారీ ఉంది కౌంట్ చేస్తే చెప్పండి కెమెరామెన్ గారు.
మాక్సిమం ఇట్స్ లైక్ షాప్ యా ఐ నో బట్ మాక్సిమం ఎంత ఉండొచ్చు అనిపిస్తుంది మీకు కౌంట్ చేస్తున్నారు కౌంట్ చేస్తున్నారు చూద్దాం కౌంట్ అయితే చేయలేరు సో చూద్దాం ఎంత ఉండొచ్చు 150 ప్లస్ అంటే నేను 150 ప్లస్ శారీ అంటే ఇక్కడ ఉన్న మొత్తం శారీ కట్టుకున్నాను కాబట్టి మాక్సిమం 150 శారీ కింద ఎక్కువ సో ఇక్కడ చూసేటట్టయితే యా 150 శారీస్ అయితే కట్టుకున్నాను అండ్ ఇంకా అదే మాక్సిమం అండ్ ఇక్కడ చూస్తే మీరు నేను రెడీమేడ్ బ్లౌజెస్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను బికాస్ కొంచెం ఈజీగా దొరుకుతుంది అనేసి సో ఇలాంటి కొన్ని స్టఫ్ని నేను ఇలా పెట్టుకుంటానండి రెడీమేడ్ బ్లౌజ్ జనరలీ యూజ్ చేయను మాక్సిమం స్టిచ్ చేసుకుంటాను బట్ కొంచెం అర్జెంట్ ఉంటుంది కదా ఏదైనా ఫంక్షన్ సీన్ వస్తే ఇమీడియట్గా కావాలనుకుంటే ఇలాంటి రిచ్ బ్లౌజ్ అయితే నేను కొంటాను సో ఇది బ్లాక్ అండ్ బ్లూ అనడం అన్ని శారీకి మ్యాచ్ అవుతుంది కదా ఎలాంటి పట్టు కట్టుకున్నా కాబట్టి సో ఈ రెండు కలర్ కూడా తీసుకున్నాను ఇంకా సీక్వెన్స్ బ్లౌజ్ కూడా ఉంది సో ఇక్కడ చూసేటట్టు అయితే మాక్సిమం ఇదంతా రెడీమేడ్ బ్లౌజెసే అండ్ ఇంకా శారీ పెట్టుకుంటే ఒక చోట ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడ కూడా చూడండి మీరు శారీస్ ఆల్మోస్ట్ బ్లాకే ఎక్కువ ఉంది ఎస్ సో యాక్చువల్లీ మా డైరెక్టర్ గారు ఎప్పుడూ చెప్పేవారు వద్దు శోభ నువ్వు బ్లాక్ కట్టుకోవద్దు అన్నింటికి ఎందుకు బ్లాక్ 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 అనేసి మాక్సిమం కొంచెం తగ్గించి ఆయన కూడా అప్పుడప్పుడు వేసుకునేదాన్ని ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అక్కడ చూడండి అండ్ హియర్ అండ్ ఇక్కడ మొత్తం అయితే ఆల్మోస్ట్ కొంచెం బ్లాక్ ఇక్కడ కూడా ఎక్కువ పెట్టుకున్నాను ఇంకొకటి ఏమంటే ఇది మీరు చూసారు కదా మొన్న కార్తీక దీపంలో ఈ శారీస్ యూజ్ చేశాను నాకు మాక్సిమమ్ సోషల్ మీడియాలో చాలామంది అడిగారండి ఎక్స్పెషలీ దిస్ శారీ గురించి అండ్ నాకు తెలియదు మా డైరెక్టర్ సార్ అయితే చెప్తున్నారు అంటే చాలా లైక్ 60-70s అయితే ఈ రాధా హీరోయిన్ ఉన్నారంట కదా తను ఇలాంటి ప్యాటర్న్ ఎక్కువ యూజ్ చేసేవారంట మళ్ళీ ఆ ట్రెండ్ని క్రియేట్ చేశారన్నారు దిస్ ఇస్ నాట్ శారీ యాక్చువల్లీ మటీరియల్ కొనేసి ఐ మేడ్ ఇట్ యాజ్ అ శారీ సో శారీ ఇలాగా చేసుకున్నాను సో ఇది మీ అందరికీ నచ్చింది కాబట్టి ఇది రెండు మీరు చూసేశారు నేను వేసుకున్నాను అండ్ ఇంకొక విషయం తెలుసా ఇందాకే చెప్పాను కదా నాకు ఈ మధ్య మీషోలో షాపింగ్ చేయడం చాలా 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 బాగా నచ్చింది వెస్ట్రన్ కలెక్షన్సే కాదు ట్రెడిషనల్ కలెక్షన్సే కాదు వాళ్ళ దగ్గర శారీస్ కూడా అంత అండి సూపర్గా ఉంది నేను దాంట్లో ఒక 7-8 శారీస్ ఆర్డర్ పెట్టాను ప్లెయిన్ శారీస్ ఎప్పుడెప్పుడు వస్తుందో ఎప్పుడెప్పుడు కట్టుకోవాలనో నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను సో డెఫినెట్లీ నా మీషో శారీస్ ఎలా ఉందో అది కూడా చూపిస్తాను మీరు కూడా సూపర్ డూపర్ శారీస్ని మీషోలో తీసుకోవాలంటే ఏం చేయాలి వెరీ సింపుల్ కింద నా డిస్క్రిప్షన్లో మీషో వాళ్ళ లింక్ని పెడుతున్నాను ఆ లింక్ ద్వారా మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకుని సూపర్గా హ్యాపీగా షాపింగ్ చేయండి ఇంకా ఇక్కడికి వస్తే ఇంకొక వాడు ఇప్పుడే నా కలెక్షన్స్ అన్ని చూసి చూసి మీకు బోర్ అవుతుంది కదా ఎస్ ఇంకా నేను మిమ్మల్ని బోర్ కొట్టించానండి సో మాక్సిమం కార్తీక దీపం స్టార్ట్ అయిపోయి ఒక 5-5.5 ఇయర్స్ అవుతుంది సో ఆ 5 ఇయర్స్లో నేను ఎన్ని కాస్ట్యూమ్స్ వాడాను తెలుసా అన్ని కాస్ట్యూమ్స్ని నేను దీంట్లో పెట్టుకున్నాను మీరు చూసింది ఓన్లీ వార్డ్రోబ్ టూర్ మాత్రమే నా డ్రెస్ కలెక్షన్స్ని కూడా మీరు చూడాలి కదా ఎస్ అఫ్కోర్స్ చూపిస్తాను ఈ వీడియోలో ఇది మాత్రమే చూసారు నా నెక్స్ట్ వీడియోలో నా డ్రెస్ కలెక్షన్స్ మొత్తం అని చూపిస్తాను ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో స్టఫ్స్ని చూడాలంటే మీరు ఏం చేయాలి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఐ లవ్ యూ ఆల్ బై బై